హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తీర్పు అయితే వచ్చేసింది, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. దేశమంతా షాక్ అయ్యేలా సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు అయితే అవ్వడం జరిగింది. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. దేశమంతా షాక్ అయింది, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే విడుదల చేసింది. ముఖ్యంగా చూస్తే చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం అనేది, అలాగే ఆ వీడియోను డౌన్లోడ్ చేసుకోవడం ఫోక్సో చట్టం కింద నేరమేనని వెల్లడించింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఇలాంటి తీర్పునిచ్చి హైకోర్టు ఘోరమైన తప్పిదం చేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి పలు సూచనలు చేసింది. ఫోక్సో చట్టంలోని చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్ అనే పదంతో మారుస్తూ ఫోక్సో చట్టానికి సవరణలు చేయాలని పార్లమెంటుకు తెలిపింది. ఆ సవరణలు అమల్లోకి వచ్చే వరకు దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చని తెలిపింది. ఇకపై కోర్టులు చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని కూడా ఉపయోగించవద్దని ఆదేశించింది. ఇక ఈ టైప్ ఆఫ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ చర్యలు నిలిపివేస్తూ జనవరి 11 మద్రాస్ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఫోక్సో ఐటీ చట్టాల ప్రకారం ఇలాంటి పోర్నోగ్రఫీ వీడియోలు చూడడం తప్పేమీ కాదంటూ ఆ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 28 యువకుడు వీడియోలు చూడడం తప్ప ఏమీ చేయలేదని, వాటిని ఇతరులకు పంపలేదని పేర్కొంది. పోర్నోగ్రఫీకి అలవాటు పడిన యువతను శిక్షించడం కన్నా వారిని సరైన మార్గం వైపు నడిపించడంపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడింది. ఈ తీర్పుపై పలు ఎన్జిఓలు, చిన్నారుల సంక్షేమ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే వీటిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరించింది.